వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ రెసిపీలోనే అయితే మాత్రం పప్పులు నానబెట్టే పని ఉండదు, వంట సోడా వేయక్కర్లేదు, ఇనో వేయక్కర్లేదు. అప్పటికప్పుడే మనం అయితే దీన్ని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. జస్ట్ 15 మినిట్స్లో మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 1 కప్ శనగపిండిని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1/4 కప్ పచ్చి బఠానీని యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీ అనేది ఇప్పుడు మనకి బాగా దొరుకుతుంది కదా, దీన్ని యూజ్ చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే ఎంతో హెల్దీగా ఉండొచ్చు కదా. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ 1 కప్తోనే మనం పెట్టుకుంటే ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత దీనిలోకి 1 కప్ పెరుగును యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని గ్రేట్ చేసుకుని దానిలోకి వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసిన ఒక చిన్న సైజు ఆనియన్, ఫైన్గా చాప్ చేసిన ఒక చిన్న సైజు టమాటా, ఫైన్గా చాప్ చేసిన 3-4 పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు అనేది మీ కారానికి అనుగుణంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫైన్గా చాప్ చేసిన కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. తర్వాత పొయ్యి వెలిగించి దాని మీద నేను తవా పెట్టుకుంటున్నానండి. దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని తవా చుట్టూరుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, దాని ఒక గెరిటిని తీసుకొని వేసుకుని పిండిని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే 3-4 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలండి. తర్వాత మూత తీసి దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దాన్ని మనం డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేకాదు ఫ్రెండ్స్, దీనిలోకి ఎటువంటి చట్నీ అన్నది అవసరం లేదు. ఇన్ కేస్ మీకు చట్నీ కావాలి అనుకుంటే మాత్రం నేనైతే ఇక్కడ టమాటా తొక్కుతో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేసండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.